విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామ శివారులో పంటకాలవలోకి గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రాంపురం శివారు వచ్చేసరికి బస్సు అదుపు తప్పి పంట పొలాలలోకి దూసుకువెళ్ళడంతో డ్రైవర్ తో పాటు తన భార్య మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. बैठे रहना खाली बचना खाली बस बाहर